కృష్ణా జిల్లాలో కాలిన గాయాలతో ప్రత్యక్షమైన నాగార్జున్ రెడ్డి అనే విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం కొత్తూరుకు చెందిన నాగార్జున్ రెడ్డి స్థానిక ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 18న అదృశ్యమయ్యాడు. ఈ నేపథ్యంలో తమ బిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు వెతుకుతుండగా ఊహించని రీతిలో జగ్గయ్యపేట మండలం చిలకల్లు వద్ద కాలిన గాయాలతో నాగార్జున్ రెడ్డి ప్రత్యక్షమయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మొన్న 18తో 7ంటికి అన్నానకు బయటకు వచ్చిన, స్కూల్ అయిపోయాక స్నానం చేసిన, స్నానం చేసి బయటకు వచ్చిన, టాయిలెట్ కు వచ్చిన, టాయిలెట్ కొత్త బాత్రూమ్ వచ్చింది, కూర్చున్నా కూర్చుంటే కార్ వేసుకొని వచ్చిండు తీసుకొని వచ్చి డడా తిప్పిండు, వచ్చేసి చిలకలు కూడా తింపిండు. అయితే వాళ్ళ కంకులు అడిగిన ఎవరంకులని చిలకలు అన్నాడు. అందరూ కూడా కార్ వేసుకొని వచ్చిన్నాడు. పోతుంటే జగడ ఆటో కానీ పోతున్నా, డబ్బులు లేకపోతే డబ్బులు లేవని అన్నకు చెప్తాను. అనబెట్టి కుటుంబ తల్లి డబ్బులు వేరే అమ్మలో ఊరికొచ్చిన ఊరికొచ్చి వాళ్ళు చెప్పిన కాదు అసలు నీ ఉండే డబ్బులే లేవు నా కాడ బయట పాజిటివ్ పోయినా పాసి పోయిన ఆమోతుని నోరు మూసుకొని తీసుకొచ్చి కార్లో ఎక్కించుకొని మత మంది వేసి మొన్న నైట్ నిన్న నైట్ చిలకల్లు అడిపి పిఠాలు పోసి పంపించి పరారు అయ్యాను.